మైలవరం నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు పడట్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి వసంతకృష్ణ ప్రసాద్ గెలిచారు. అంతకుముందు వరకు నియోజకవర్గ బాధ్యతలు చూసిన జోగి రమేష్ ను పెడనకు పంపిన పార్టీ అధిష్టానం వసంతకృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ కేటాయించింది. ఇద్దరూ విజయం సాధించారు. అయినా సరే జోగి రమేష్ కు మైలవరం పైన ఎక్కువ ఆసక్తి ఉందని, అది కృష్ణప్రసాద్ కు నచ్చట్లేదని స్థానికంగా వినిపిస్తున్న మాట. జోగి రమేష్ కు ఇక్కడి క్యాడర్ అంతా అందుబాటులో ఉండటం వల్ల నియోజకవర్గ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవడం, వసంత కృష్ణ ప్రసాద్ కు నచ్చకపోవడం వల్లే విభేదాలు మొదలయ్యాయని అంతా అనుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గం నదీ తీరాన ఉండటం, ఇసుక సంబంధిత వ్యవహారాల్లోనూ జోగి రమేష్ జోక్యం చేసుకోవడం వల్ల విభేదాలు మరింత పెరిగినట్టు సమాచారం. రోజురోజుకు పరిస్థితి చెయ్యి దాటేలా కనిపిస్తుండటంతో ఇద్దరితోనూ సజ్జల రామకృష్ణారెడ్డి వేరువేరుగా భేటీ అయ్యారు. మంత్రి జోగి రమేష్తో ఉన్న విభేదాల గురించి భేటీ తర్వాత ప్రశ్నించినప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ విభేదాలు ఉన్నట్టే పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంటే సహజసిద్ధంగా ఉండే అన్ని ఇబ్బందులు మాట్లాడాను, చెప్పాను, మాట్లాడాము, పార్టీకి పెద్దలకు తెలియజేసిన విషయాలు తెలియజేశాను. ప్రధానంగా అయితే మటుకు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల మీద మాట్లాడమన్నారు. ఈ కొన్ని చికాకుల విషయాలు చెప్తే అవన్నీ నీకెందుకు ప్రసాద్, నీ పని నువ్వు చేసుకెళ్ళిపో అని చెప్పి చెప్పారు. ఇప్పటివరకు ఏ రకంగా చేసుకెళ్ళాను, నేను వచ్చే సోమవారం నుంచి అట్లా గడప గడప మొదలెట్టి నా పని నేను చేసుకెళ్ళిపోతాను. చికాకులు అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అంటే చిన్న చిన్న అన్ని పార్టీలో ఉన్నట్టుగానే అందరూ ఎమ్మెల్యేలు కొన్నట్టే నాకు నాకేం ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం లేవు. అన్నీ సమసిపోతాయండి, అది ఇబ్బంది లేదు. అంత చెప్పుకోదగ్గ స్థాయిలో నాకేం ఇబ్బంది లేదు. మీరు వివరణ ఇవ్వడానికి వచ్చారనే ప్రచారం జరుగుతుంది. వివరణ ఇవ్వటం అని కాదు, నేను ఎస్ఆర్కే గారిని కలిసి దాదాపుగా ఒక 6 మాసాలు అయిందండి. అంటే నా తత్వం ఏంటంటే చిన్నపిల్లలాగా పోయి రోజు చాడీలు చెప్పడం లేకపోతే అదో ఇదో ఇట్లా ఏం ఉండదు. నేను కేవలం అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిశాను. అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇబ్బందిగా ఏమైనా పరిస్థితులు ఉన్నప్పుడే నేను పార్టీ పరంగా కాబట్టి పార్టీ పెద్దలకు చెప్పుకోవాలి కాబట్టి ఇటు అభివృద్ధి అటు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా ఇవి కూడా వారి దృష్టి తీసుకెళ్ళడానికి వచ్చాను. అవన్నీ తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి గారికి దృష్టి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాను. ముఖ్యమంత్రి గారిని కూడా తప్పకుండా కలుస్తాను. వారికి కూడా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే నా అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, వాటికి సంబంధించి నేను సీఎం గారికి సార్కి ఎప్పుడు టైం కుదిరితే ఆ రోజు వెళ్ళి సీఎం గారిని కలుస్తాను.